క్యాబేజీ రాగి పరోటా చేస్తున్నానండి. ఓకే, సో నువ్వే చెప్పాలి మరి కాంబినేషన్ గురించి. పల్లవి, సో వెజిటేబుల్స్ లో క్యాబేజ్ కాలీఫ్లవర్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి దాంట్లో మిక్స్ చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, అండ్ మిల్లెట్స్ కూడా చక్కగా యూజ్ చేస్తున్నారు. ఓకే లాస్యా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను. ఓకే పర్ఫెక్ట్, చాలా సన్నగా తరిగి తీసుకొచ్చారు క్యాబేజ్. నువ్వులు కూడా వాడుతున్నారు అన్నమాట. అవునండి. సో ఎక్కువగా అమ్మాయిలు, లేడీస్ ఎక్కువగా నువ్వులు యూస్ చేయాలి ఎవ్రీడే అని చెప్తూ ఉంటుంది మా పల్లవి. ఓకే పర్ఫెక్ట్, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ బటర్ తీసుకుందాము. ఓకే. నువ్వులు వేసుకుందాం అందులో. పచ్చిమిర్చి. సో లైక్ ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నాం. క్యాబేజ్ వేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఇది బాగా నువ్వు వేగనియండి. ఓకే, సో కాస్త వేగనిద్దాం ఇది. ఓకే, సో పిల్లలు ఎంతమంది? ఇద్దరని చెప్పారు కదా ఇందాక. అవునండి. సో పేర్లు ఏంటి, ఏం చేస్తున్నారు? పెద్ద పాప రక్షిత అండి, చిన్న పాప రిషిత అండి. ఓకే, సో చదువుకుంటున్నారండి ఇద్దరు. 9th క్లాస్ పెద్ద పాప ఉంది, 7th చిన్న పాప అండి. ఓకే, రక్షిత రిషిత, మీరు థా ఫ్యామిలీ అన్నమాట. ఓకే పర్ఫెక్ట్. సో స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, ఇది ఆఫ్ చేసేసుకున్నాము మరి. ఆఫ్ చేసేసుకుని యా, తర్వాత రాగి పిండి తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని కలిపేసుకుందాం. సరే, ఓకే స్టార్ట్ చేసేద్దాం మరి. ఫస్ట్ రాగి పిండి వేసుకుందాము. ఓకే. తగినంత సాల్ట్. ఆ మిక్స్ కూడా వేసేసుకుందాం అందులో. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఒకసారి మనం కలిపేసుకుందాము, తర్వాత వాటర్ వేసుకుందాము. ఓకే, వాటర్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో చేతితో మిక్స్ చేద్దాము. ఇంకా కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు చేతితో కలిపేసుకున్నాం. సరిపోతాయా? ఇంకొన్ని వాటర్ ఏమైనా చాలండి? సరిపోతుంది కదా. ఓకే ఓకే, సో ప్రాసెస్ అంతా ఈజీ, కానీ ఇది కాస్త కొంచెం టఫ్ అనమాట. ఈ మిక్స్ చేసుకొని ఆ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఎందుకంటే గోధుమ పిండితో చాలా ఈజీగా వస్తుంది, కానీ రాగి పిండితో అంటే టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడాలి. అవునండి. ఓకే, సో యూజువల్గా రాగి రొట్టె, జొన్న రొట్టె చాలా హెల్దీ అంటూ ఉంటారు. మనం పూర్వకాలంలో ఎక్కువగా ఇవే తీసుకునే వాళ్ళం, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అనమాట. సో మరి పిల్లలు తింటారా ఇవన్నీ? పిల్లలు తినరండి, ఇలా వెరైటీగా ట్రై చేస్తుంటే తింటారండి. సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇంగ్రీడియంట్స్ అన్ని స్టఫ్ లాగా యాడ్ చేస్తే సరిపోతుంది. అవునండి. ఇప్పుడు ఇలా పిసికేసుకున్నాం, పిండి చూడండి. ఓకే, వావ్ పర్ఫెక్ట్. దీన్ని చపాతి లాగా చేసేసుకుందాము. ఓకే ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే అండి, ఇలా పొడి పిండి వేసుకొని వీటిని చపాతి లాగా చేసేసుకుందాం. ఓకే, ఇలా దీనికన్నా మనం చేతితో చేస్తేనే ఇంకా ఈజీ వస్తుంది. చేతితోనే చేసేసేయండి, పర్ఫెక్ట్. సో క్యాబేజ్ కూడా ఎవరు తినరు కాబట్టి మనం ఇలా ఇందులో మిక్స్ చేసేస్తే హ్యాపీగా తినేస్తారు అన్నమాట. అవునండి, చాలా హెల్దీ కూడా. ఓకేనా, ఇలా చేసుకొని వేసేసుకుందాం. ఈ లోపు నేను ప్యాన్ హీట్ చేసేస్తాను.
కొద్దిగా అలా వెన్నతో కాల్చుకొని సో మంచిగా రొట్టెలు చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, ఎందుకంటే అవి విరిగిపోతూ ఉంటాయి అలా ఇలా. మీరైతే ఫటాక్కని చేసేసారనమాట. ఓకే, సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే అండి, సో పర్ఫెక్ట్గా కాలింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఓకే అండి. పరోటా రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూడండి. ఎస్, టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని ఒకసారి ఆడియన్స్ చూపిద్దాం. ఓకేనా? ఓకే అండి. క్యాబేజీ రాగి పరాటా రెడీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజీ రాగి పరాటా తయారు చేసుకునే విధానం. రాగి పిండి 1 కప్పు, తరిగిన క్యాబేజీ 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 2, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజీ రాగి పరోటా తయారు చేసుకునే విధానం. 1 పాన్లో వెన్న వేసి, నువ్వులు, పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాబేజీ వేసి వేగనివ్వాలి. 1 బౌల్లో రాగి పిండి, ఉప్పు, క్యాబేజీ మిశ్రమం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరోటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాబేజీ రాగి పరోటా రెడీ.